వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష సర్వేలో భాగంగా నెల్లూరు జిల్లా కావలి మండలం రూరల్ ప్రాంతమైన మన్నంగి దిన్నే గ్రామంలో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకం కింద జరుగుతున్న క్షేత్రస్థాయి సర్వేలో ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మన కృష్ణదాస్ పాల్గొన్నారు। ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ భూమిపై చట్టపరమైన హక్కులు, హద్దులు, కొలతలు, విస్తీర్ణం తదితర అంశాలకు శాశ్వత పరిష్కారం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న చారిత్రాత్మకమైన ఈ పథకం పట్టణ గ్రామ ప్రజలకు ఎటువంటి వివాదాలకు తావు లేకుండా చేస్తుందన్నారు। 100 ఏళ్ల తర్వాత దేశంలో తొలిసారిగా రాష్ట్రంలోనే భూముల సమగ్ర సర్వే జరుగుతుందని మంత్రి చెప్పారు। సర్వే द्वारा प्रजलकु शाश्वत भूहक्कु एर्पडुतुंदनि तेलिपारु। ई कार्यक्रमंलो एम्मेल्ये रामिरेड्डी प्रताप कुमार रेड्डी, कलेक्टर चक्रधर बाबू तदितरुलु पाल्गोन्नारु। ग्राम कंटंलो कूडा मनमु इल्लु ओक विस्तृणं एंटि, वाळ्ळ इल्लु उन्न आ स्थलं ओक विस्तृणं एंटि अनि असेस चेस्तू मीकु प्रापर्टी कार्ड्स कूडा इव्वडं जरुगुतुंदी। मी अंदरू चूस्तू उंटारु एन्नोसारि एन्नो संवत्सरालुगा तेलनि भू समस्यलु कोर्टुकु तिरिगि, कोर्ट चुट्टू तिरिगि, कलेक्टरेट चुट्टू तिरिगे चाला मंदी रैतुलु उंटारु। वाळ्ळंदरि समस्यल्नि पूर्तिगा निवर्ति चेयडानिके राष्ट्र प्रभुत्वं गौरव मुख्यमंत्री गारु ओक आदेशाल मेरकु ई कार्यक्रमं तीसुकुरावडं। इंत पेद्द एत्तुन रीसर्वे कार्यक्रमान्नि ओक चारित्रात्मक निर्णयाన్ని తీసుకొని गौरव मुख्यमंत्री गारु राष्ट्रं अंता कूडा भू समस्यलु పూర్తిగా పరిష్కరించే విధంగా రైతులకు రీసర్వే చేసి వారి ఆధీనంలో ఉన్న భూమికి పట్టా అందించడం, అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ఈ చట్టం ద్వారా భూమి మీద శాశ్వత హక్కు కల్పిస్తూ ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టారు। దేశంలోనే ఏ ఇతర రాష్ట్రంలో కూడా ఇటువంటి బృహత్కార కార్యక్రమం జరగట్లేదు అంటే అది అత్యవక్తి కాదు। 70 ఏళ్ల స్వాతంత్ర చరిత్రలో ఇంత విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చినందుకు జిల్లా ప్రజలందరికీ తరపున కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। రైతాంగానికి రీసర్వే ద్వారా పరిష్కారం కానున్నాయి। అటు చుక్కల భూములు కానివ్వండి, ఇటు 22A లో ప్రమాదవశాత్తు ఏదైనా పడి రిజిస్ట్రేషన్ ఆగిపోయినవి కానీ, లేదా సర్వేలో కొలతలు సమస్యలున్నవి, రీసర్వే జరగక ఆర్ఎస్ఆర్లో ఏదైనా ఒక పొరపాటు జరుగుంటే 75 ఏళ్లుగా అదే పొరపాటు కంటిన్యూ అవుతూ ఎందరో సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఇటువంటి భూ సమస్యలన్నీ ఒక్కసారిగా పూర్తిగా పరిష్కారం కానున్నాయి। గ్రామంలో సర్వే నెంబర్కి భూమి మీద ఉన్న రైతు కమతంకి సరిపోలని పరిస్థితులు ఎన్నో చూస్తూ ఉంటాం। అలాగే రిజిస్ట్రేషన్ శాఖలో కూడా ఎన్నో సమస్యలు ఉంటూ ఉంటాయి। అన్ని కార్యాలయాల చుట్టూ తిరిగి రైతులు ఎంతో వ్యయ ప్రయాసలకు లోనైన సందర్భాలు కూడా మనం అందరం చూసాం। ఇవన్నీ కూడా సమూలంగా పరిష్కారమై మన గ్రామంలోనే సచివాలయంలోనే అన్ని రికార్డులు మీకు అందుబాటులోకి తీసుకొస్తూ రానున్న రోజుల్లో రిజిస్ట్రేషన్లు కూడా గ్రామ సచివాలయంలోనే పూర్తయ్యేలాగా, రిజిస్ట్రేషన్ అయిన వెంటనే అది రెవెన్యూ రికార్డుల్లో మార్పు చెంది పూర్తి హక్కుతో కూడిన పట్టాని, పాస్ పుస్తకాన్ని మీకు అందించడం జరుగుతుంది। ఇక్కడికి మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని మన నెల్లూరు జిల్లాలో కావలిలో ప్రారంభించడం నిజంగా చాలా సంతోషం। ఈరోజు కావలి నియోజకవర్గం మొత్తం కూడా ఈ సర్వే జరుగుతూ ఉంది। జగనన్న ఏదైతే అనుకున్నాడో పేదలందరికీ కాదు, ప్రతి ఒక్క భూమి ఉన్న ప్రతి ఒక్క రైతుకు కాదు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కేసు సర్వే అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి సంబంధించిన రికార్డ్స్ అన్ని కూడా కరెక్ట్గా ఇవ్వాలా। ఇవి కూడా మిగతా రెవెన్యూ ఆఫీసులకు కావాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి అన్ని కూడా అందించే విధంగా చేయాలనేది ధ్యేయంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం అంతటా కూడా ప్రారంభించడం చాలా సంతోషం। ఎందుకంటే ఇది ఒక రికార్డు, దేశంలో ఎవరు చేయని విధంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది। అది కూడా జగనన్న ఈ కార్యక్రమం పెట్టిన తర్వాత మన కృష్ణదాస్ అన్న మినిస్టర్గా ఉండటం, వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మొత్తం కూడా జరుగుతూ ఉంటాం, వేగవంతంగా జరుగుతూ ఉంది। ఈ కార్యక్రమం కూడా వీలైనంత తొందరగా మొత్తం రాష్ట్రమంతా జరుపుకొని ప్రతి ఒక్కరు కూడా భూమి ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాటికి సంబంధించిన రికార్డ్స్ అన్ని కూడా ఇవ్వబడతాయి. దానివల్ల ఎందుకంటే తగులు డిస్టర్బెన్స్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఎవరి రికార్డు ఉంటాయి. రేపు ఎవరైనా అమ్ముకోవాల్సిన కూడా ఈజీగా మార్పిడి చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇది చేయటమే కాకుండా ఇంకా రిజిస్ట్రేషన్స్ కోసం మనం సుదీర్ఘ ప్రాంతాలకు పోవాల్సిన అవసరం కూడా లేకుండా సచివాలయంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే గతంలో 100 సంవత్సరాల కిందట ఈ సర్వే చేస్తున్నారు. ఈరోజు చూస్తే గ్రామాల్లో ఆ స్టోన్స్ లేవు, బౌండరీ స్టోన్స్ లేవు. వాటిని మళ్ళీ ఐడెంటిఫై చేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. పాత పద్ధతులు చేంజ్ అవి ఇవన్నీ కూడా చేసి కనుగొనాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంది. కానీ ఈరోజు ఆధునికమైన పరికరాలు వచ్చినాయి, టోటల్ స్టేషన్స్ వచ్చినాయి, డ్రోన్ ద్వారా ఇవన్నీ కూడా చాలా ఈజీగా ప్రతి ఒక్క పాయింట్ కూడా మిస్టేక్స్ లేకుండా ఈరోజు సర్వే చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ఆధునికమైన పద్ధతులు ఉపయోగించడముగా ప్రతి ఒక్క సర్వే కూడా ప్రతి ఒక్క సర్వే నెంబర్ కూడా కరెక్ట్ బౌండరీస్ వచ్చేదానికి అవకాశం ఉంది. దానివల్ల ప్రజలు కూడా బౌండరీస్ గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా పోతే గ్రామాలు కూడా ఎక్కడెక్కడ నివాసం ఉన్నారు, ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయి అవన్నీ కూడా ఐడెంటిఫై అవుతాయి. కాబట్టి మీరు కూడా మీకు ఈ సర్వే చేసేటప్పుడు తప్పకుండా మీరంతా కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మీ బౌండరీస్ కూడా చూపిస్తే ఇంకా ఈజీగా సర్వేస్ కూడా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం. ఏదైనా ఈరోజు నిజంగా